హైడ్రా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం. హైడ్రా విషయంలో ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు కూడా కార్యచరణ ప్రారంభమైంది. చట్టబద్ధత కల్పించడమే కాకుండా మరిన్ని అధికారాలు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మరోవైపు ప్రతిపక్షం మాత్రం హైడ్రా వల్ల పేదలు ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నాయి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా హైడ్రా ఆవశ్యకత, మూసీ సుందరీకరణ అంశాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. సోమవారం బట్టి విక్రమార్క సెక్రటరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అంశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలోనే కాకుండా మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కూడా స్పష్టతను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజా శ్రేయస్సు కోసమేనని స్పష్టం చేశారు. వీటిల్లో ఎక్కడ వ్యక్తిగత అజెండా లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ, హైడ్రాని తీసుకువచ్చింది సీఎం కోసమో మంత్రుల కోసమో కాదు కదా, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. హైదరాబాద్ అంటేనే లేక్స్, రాక్స్, పార్క్స్, కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఎలాంటి చెరువులు కనిపించడం లేదు. హైదరాబాద్లో చెరువులు ప్రజల ఆస్తి. హైదరాబాద్ నగరంలో దాదాపు 20 పార్కులు ఆక్రమణకు గురయ్యాయి. హైదరాబాద్లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయమవుతున్నాయి. విభజన సమయానికి హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి అనే అంశాలను సేకరిస్తున్నాం. చెరువులు కబ్జా కాకూడదు అనేది మా అజెండా. 2014 ముందు ఉన్న చెరువులు ఇప్పుడు కనిపించడం లేదు. చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణలకు సంబంధించి కూడా శాటిలైట్ చిత్రాలను తీసుకువచ్చాం. 2014 ముందు ఉన్న చెరువులు ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరు ఆ చిత్రాల్లో చూడొచ్చు. కొన్ని చెరువులు పాక్షికంగా, మరికొన్ని చెరువులు సగానికి పైగా, ఇంకొన్ని చెరువులు పూర్తిగా కబ్జా కాబడ్డాయి. ఇది ఇలాగా కొనసాగితే భవిష్యత్తు తరాలకు చెరువులు ఉండవు. ఇప్పుడు ఈ కబ్జాలను ఆపకపోతే భవిష్యత్తులో ఇంకా ఏమీ మిగలదు. చెరువులు ఆక్రమణ హైదరాబాద్కు పెను ప్రమాదంగా మారబోతుంది. హైడ్రాకి సంబంధించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి. రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మరోవైపు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో కూడా బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన ప్రజాశ్రేయస్సు కోసమే. చిన్న వర్షం పడినా ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. మూసీ ప్రాజెక్టు విషయంలో తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మూసీ సుందరీకరణ అంశంలో ఎవరికి ఎలాంటి వ్యక్తిగత అజెండాలు లేవు, ప్రజా శ్రేయస్సే మా అజెండా అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. హైడ్రా మూసీ ప్రాజెక్టు విషయంలో బట్టి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి కింద.